శ్రీ మహాగణాధిపత ఏ నమ మనం ఈ వీడియోలో అసలు చండీ హోమం ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి చేసుకుంటే వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం శత్రు సంహారం అంతా కూడా అయిపోయిన తర్వాత అమ్మవారిని ఒక చోట కూర్చోబెట్టి సర్వమంగళవాంగళ్యే శివే సర్వార్ధతాదికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే అని చెప్పి విశేషంగా మహావిష్ణువు నారాయణి స్థుతి చేస్తాడు చేసిన తర్వాత అమ్మవారు ఎనిమిదేళ్ల పిల్లగా బాలా త్రిప్రసుగా మారిపోయి విశేషమైనటువంటి ఆసనం మీద కూర్చుని ఉంటుంది కూర్చుని ఉండగా కిందన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దేవతలందరూ కూడా కింద కూర్చుని ఉంటారట అప్పుడు అమ్మవారు స్వయంగా చెప్పినటువంటి అధ్యాయం పన్నెండవ అధ్యాయం అందులో అమ్మవారు అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చేకచేత సహా అని చెప్తుంది అంటే ఈ చండీ హోమం కానీ చండీపారాయణ కానీ ఇప్పుడు చేసుకున్నా విశేషమే కాకపోతే నాడు నవమి తిథుల్లో చేసుకుంటే ఇంకా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అంతేకాకుండా బాలగ్రహాభిభూతానం బాలారాం శాంతికారకం సంఘాత భేదేచరుణాం మైత్రీకరణముత్తమం అని చెప్తారు చిన్న చిన్న పిల్లలకి బాలారిష్టాలు వచ్చినప్పుడు ఈ చండీ హోమం కానీ చండీపారాయణ కానీ చేసుకుంటే మంచిదని అంతేకాకుండా సంఘంలో పేరు కోల్పోయినప్పుడు మైత్రీభావం కలగాలి అన్నప్పుడు కూడా ఈ యొక్క చండీపారాయణి కానీ చండీహోమం కానీ చేసుకోవాలి అని చెప్తోంది అమ్మవారు ఉపసర్గాశమయ్యాంతే గ్రహ పీడాశ్చదారుణాహ దుస్వప్నం చుభుదృష్ణం సుస్వప్న భుపజాయతే అని అంటే గ్రహపీడలు ఉన్నప్పుడు కానీ మనకి చెడు కలలు వచ్చినప్పుడు కానీ ఈ యొక్క హోమాన్ని చేసుకోవాలట రక్షోభూత పిశాచానం పఠన దేవనాశనం అంటారు అంటే భూతప్రేత పిశాచాల వల్ల ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా ఈ పారాయణ కానీ హోమం కానీ చేసుకోవడం వల్ల ఆ యొక్క బాధలన్నిటి నుంచి విముక్తులవుతాము అని చెప్తారు శృతం హరతి పాపాన్ని తథారోగ్యం ప్రయచ్చతి శ్రుతం అంటే వినడం ఎండి పారాయణి కానీ చెండు హోమం కానీ వినడం ద్వారా సర్వ పాపాలు హరించిపోతాయి అంతేకాకుండా తథా ఆరోగ్యం ప్రయచ్చతి విశేషమైనటువంటి ఆరోగ్యం కలుగుతుందట అరణ్యే ప్రాంతరే దావాగ్ని పరివారిత అంటారు అంటే అన్నిటికన్నా విశేషమైనటువంటి బాధ ఏంటి అంటే కనుక అరణ్యాల్లో దావాగ్ని అని చెప్పి చెట్టు చెట్టు రాసుకుని మొత్తం అడవంతా కూడా దగ్ధం అయిపోతూ ఉంటుంది ఒక్కోసారి అప్పుడు అలాంటి దావాగ్ని మధ్యలో ఉండిపోయారనుకోండి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఉండదు అది విశేషమైనటువంటి బాధ అంటే అలాంటి బాధల్లోంచి కూడా అమ్మవారు విముక్తులను చేస్తుంది అని చెప్తున్నారు అంతేకాకుండా బాధాసు ఘోరాసు వేదనాభ్యర్థితో అంటారు అంటే సర్వ బాధల నుంచి అమ్మవారు విముక్తులను చేస్తుంది అని సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్య సుతానిచ అంటారు అంటే సర్వ బాధల నుంచి విముక్తులు చేసి ధనధాన్యాభివృద్ధి కలిగిస్తాను అని చెప్పి అమ్మవారే స్వయంగా ఈ పన్నెండవ అధ్యాయంలో చెప్పిందట అయితే అసలు ఈ చండీ హోమాన్ని ఎవరు చేసుకోవాలి అంటే బ్రాహ్మణాది అన్ని వర్ణాల వాళ్ళు ఈ చండీ హోమాన్ని చేసుకోవచ్చు కాకపోతే ఈ చండీ హోమాన్ని చేసుకునేటప్పుడు ఇప్పుడైతే అందరూ కూడా ఆ హోమంలో ద్రవ్యాలు వేయడం అన్ని చేస్తున్నారు కానీ నిజానికి ఈ అమ్మవారి ఉపాసన ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే హోమం చేయాలి అని చెప్పి ఎందుకు అంటే మనం మొట్టమొదటి వీడియోలో చెప్పుకున్నాం చెండి అంటే కోపం ఎక్కువగా ఉన్నది అని అంత కోపంగా ఉగ్రంగా ఉన్నటువంటి అమ్మవారిని ఆ ఉపాసకులు మాత్రమే చేయాలి ఎందుకంటే వాళ్ళు ఆ ఉపాసన తీసుకుని అమ్మవారి ఉపాసన కొన్ని సంవత్సరాల పాటు అమ్మవారి ఉపాసన చేస్తారు కాబట్టి వాళ్ళు మాత్రమే ఈ చండీ హోమం చేయడానికి అర్హులు ఎందుకంటే ఇప్పుడు కరెంటు ఉందనుకోండి ఆ కరెంటు ఉంది కదా అని చెప్పి మనం కరెంటులో వేలు పెట్టామనుకోండి షాక్ కొడుతుంది దానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి కదా అలాగే ఈ చండీ హోమానికి కూడా కొన్ని విధి విధానాలు ఉంటాయి కాబట్టి మీ పురోహితులు వారు చెప్తారు ఆ విధి విధానాలని అలాగే మీరు పాటించండి పాటించి ఈ చండీ హోమాన్ని చూడడం ద్వారా కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది మన గోత్రనామాలతో అక్కడ హోమం జరుగుతుంది అంటే కనుక అక్కడ పురోహితుల వారు చేసినా కూడా ఆ ప్రతి ఫలితం అంతా కూడా మనకే వస్తుంది ఎవరైతే గోత్రనామాలు చెప్తారో వారికే వస్తుంది అందులో ఏదన్నా చిన్న చిన్న ఉంటే ఆ పురోహితుల వారికి వెళ్తుంది కాబట్టి మీ పురోహితులు చండీ హోమాన్ని ఎలా నిర్వర్తించాలి అని చెప్తారో అలా నిర్వర్తించండి తర్వాత మనం మొట్టమొదటి వీడియోలో అమ్మవారి యొక్క చరిత్ర అంతా కూడా సురధుడు సమాధి అనేటటువంటి ఇద్దరు వింటున్నారు సుమేధుడి దగ్గర అని చెప్పుకున్నాం వాళ్ళిద్దరు కూడా ఈ వృత్తాంతం అంతా కూడా విన్న తర్వాత మాకు అమ్మవారి వైభవం అంతా కూడా తెలిసిందండి మాకు ఇంకేమీ అక్కర్లేదు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని చెప్పి అర్థించారట అప్పుడు సుమేధుడు దేవీ సూక్తాన్ని వాళ్ళిద్దరికీ కూడా ఉపదేశం చేసి ఇద్దరూ కూడా జపం చేసుకోండి అన్నారట వాళ్ళిద్దరూ కూడా విశేషంగా దేవీ సూక్తాన్ని జపం చేశారట ఎలాగా అంటే నిరాహారో యథాహారో తన్మనస్కౌ సమాహిత అంటారంటే మూడు సంవత్సరాల పాటు అమ్మవారికి తపస్సు చేశారు ఒక సంవత్సరం అంతా కూడా ఫలాలు తీసుకుంటూ చేశారట రెండవ సంవత్సరం అంతా కూడా మంచినీళ్ళు మాత్రమే తీసుకుంటూ చేసేటండి మూడవ సంవత్సరం కేవలం గాలిని మాత్రమే పేరుస్తూ చేసేటండి అయినప్పటికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగలేదు అప్పుడు వాళ్ళిద్దరూ కూడా నిజగాత్ర సృగిక్షితం అంటారు అంటే నిజగాత్రము అంటే ఇద్దరు కూడా ఆత్మ నివేదన చేసుకున్నారు శరీరాలని వాళ్ళంతా వాళ్ళే కోసేసుకుని అమ్మవారికి ఆత్మ నివేదన చేశారు చేసిన వెంటనే పరిదుష్ట జగద్ధాత్రి ప్రత్యక్షం ప్రాహచండిక వెంటనే అమ్మవారు ప్రత్యక్షమైంది అయిన వెంటనే వాళ్ళిద్దరితో కూడా చెప్తుందిట ఎప్పుడూ కూడా అలా ఆత్మ నివేదన అనేది చేసుకోకూడదు ఆత్మ నివేదన మనసు ద్వారా చెయ్యాలి అంతేగాని అలాంటివి ఎప్పుడూ చేయకూడదు అని చెప్పి అమ్మవారు చెప్పి వాళ్ళిద్దరినీ కూడా మీకు వరాలు కావాలో కోరుకోండి అన్నారట అంటే అప్పుడు రాజుగారు అన్నారట నేను ఎంతో విశేషమైనటువంటి రాజ్యాన్ని పాలించాను అయినప్పటికీ కూడా ఇంకా నాకు రాజ్యాన్ని పాలించాలి అనేటటువంటి కోరిక ఉండిపోయిందమ్మా కాబట్టి మళ్ళీ నాకు రాజ్యాన్ని తిరిగి ఇవ్వు అని చెప్పి కోరుకున్నట్ట అంటే అప్పుడు ఆవిడ చెప్తోందట ఏమయ్యా సురధ నీకు వరం కోరుకోవడం కూడా రాదయ్యా నేనే ఇస్తాను నీకు వరం అని చెప్పి ఆయన కోరుకున్నది ఎంతండి ఒక వంద సంవత్సరాలు మహా అయితే రెండు వందల సంవత్సరాలు మొత్తం భూమిలో కొంతమేర రాజ్యాన్ని అడిగాడు కానీ అమ్మవారు ఎలాంటి విశేషమైనటువంటి రాజ్యాధికారం ఇచ్చిందో చూడండి మనకి మొత్తం నాలుగు యుగాలు ఉన్నాయి యుగం త్రేతాయుగం యుగం కలియుగం ఈ నాలుగు యుగాల్ని కలిపితే ఒక మహాయుగం అంటారు ఇలాంటివి డెబ్భై యొక్క మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం అంటారు అలాంటి మన్వంతరానికి నిన్ను అధిపతిని చేస్తున్నాను ఆ మన్వందరం అంతా కూడా సమస్త భూమండలమే కాదు ఈ విశ్వం అంతా కూడా నువ్వు పరిపాలిస్తూ ఉండచ్చు అన్నారు అంటే ఆయన అడిగింది కేవలం భూమిలో కొంత మేర రాజ్యం అడిగాడు అమ్మవారి ఏకంగా డెబ్భై ఒక్క మహాయుగాలు అంటే ఒక మన్వంతరం పాటు ఆయన సమస్త విశ్వమంతా కూడా పాలించేటటువంటి విశేషమైనటువంటి రాజ్యాధికారాలు ఇచ్చింది అమ్మవారు మనకు కూడా అంత విశేషమైనటువంటి కోరికలే అమ్మవారు ఇస్తూ ఉంటుంది తర్వాత సమాధి అనేటటువంటి వైశ్యుడిని కోరుకోమంది కోరుకోమంటే ఆయన అన్నాడు నాకు ఎంతో డబ్బు కీర్తి ప్రతిష్టలన్నీ కూడా ఉన్నాయమ్మా మళ్ళీ ఏమంటే అంతగా రెట్టింపు ఇస్తావు కానీ ఇవన్నీ శాశ్వతంగా ఉండవు కాబట్టి నన్ను నీలో ఐక్యం చేసేసుకో నాకు మోక్షాన్ని ఇవ్వు అని అడిగాట అన్న వెంటనే ఆయనకి మోక్షాన్ని ప్రసాదించిందట మనం మొట్టమొదటి వీడియోలో చెప్పుకున్నాం సమాధి అని పేరు పెట్టుకున్నాడేంటి అని ఇది తెలుగులో సమాధి కాదు సంస్కృతంలో సమాధి పతంజలి అష్టాంగ యోగాల్లో ఒకటి ఈ సమాధి స్థితి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనేటటువంటి విశేషమైనటువంటిది ఎవరికి ప్రాప్తించినటువంటి సమాధి స్థితి దాన్నే మోక్షం అని కూడా అంటారు అలాంటి స్థితిని ఆయన భవిష్యత్తులో పొందగలడు అని చెప్పి ఊహించి ఆయనకి సమాధి అని పేరు పెట్టారు అలాగా ఆ సమాధి అనేటటువంటి వైశ్యుడు మోక్షాన్ని పొందాడు అలాగే మనం కూడా అమ్మవారికి ఈ చండీ హోమం కానీ చండీ పారాయణ కానీ చేసుకోవడం ద్వారా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం కూడా పొందవచ్చు చాలామంది కోరికలు కోరుకుంటూ ఉంటారు కోరికలతోనే చండీ హోమం చేస్తారు కానీ ఆ కోరికలు తీరవు అప్పుడు ఏమనుకుంటారంటే ఇవన్నీ హోమం చేస్తే తీరతాయి ఏంటంటే ఇవన్నీ ఏవో చెప్తారు అంటారు కానీ ఎందుకు తీరవు అంటే ఆ కోరిక తీరడం ద్వారా మనకి భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం ఉందనుకోండి ఉదాహరణకి వాహనం కావాలి అనుకున్నాను అనుకోండి కానీ అమ్మవారు ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వదు అంటే ఆ వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం ఉందనుకోండి మరి అమ్మవారు ఇస్తుందా ఇవ్వదు కదా ఎందుకు ఇస్తుంది ఎందుకంటే అలా ఇస్తే తన భక్తుడికి ఇబ్బంది కలుగుతుంది కదా కాబట్టి ఇవ్వదు మనం ఏమనుకుంటామంటే అమ్మవారు ఇవ్వలేదు అనుకుంటాం కానీ అమ్మవారికి మన భవిష్యత్తు కూడా తెలుసు కాబట్టి మన భవిష్యత్తులో ఏది మనకు మంచి జరుగుతుందో అవన్నీ కూడా అమ్మవారి ఇస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి విశేషమైనటువంటి చండీ హోమాలు మీరు కూడా చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోండి మళ్ళీ ఇలాంటి ఆధ్యాత్మికపరమైన వీడియోలతో కలుద్దాం అంతవరకు సెలవు శ్రీమాత్రే నమ